నమస్తే అండి అందరికీ. ఎమ్మెల్సీ అప్లికేషన్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకునే విధానం చాలామంది అడుగుతూ ఉన్నారు, దానికోసం వీడియో చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్సీ అప్లికేషన్ స్టేటస్, న్యూ ఇయర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ఫామ్ 18, ఫామ్ 19 రెండు ఉన్నాయి. టీచర్స్కి ఫామ్ 19, గ్రాడ్యుయేట్స్కి ఫామ్ 18. ఇంతకుముందు ఐడి నెంబర్తో మాత్రమే సెర్చ్ చేసే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు నేమ్తో కూడా సెర్చ్ ఆప్షన్ ఇచ్చినారు. నేమ్తో సెర్చ్ ఆప్షన్, ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అండి. ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళేసి @AdminVishnu అని కొట్టేస్తే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించిన విషయాలే కాకుండా వాలంటీర్లు, గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ప్రజలకు సంబంధించి అన్ని వివరాలు ముందే అప్డేట్ వస్తుంది, అప్ టు డేట్ ఉంటాయి. ఫామ్ 18 నాది వచ్చేసి ఫామ్ 18 అప్లికేషన్. అప్లికేషన్లో వచ్చేసి నేను ఐడి నెంబర్ లేదు, అప్లికేషన్ నేమ్తో సెర్చ్ చేస్తున్నాను. నేమ్తో సెర్చ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్లికేషన్లు వస్తాయి నా నేమ్తో. నేను నా నేమ్తో కొట్టేసి నా పేరు మీద ఉన్న మొత్తం అప్లికేషన్లు ఎవరెవరు అప్లై చేసినా మొత్తం వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్, నా అప్లికేషన్ అయితే చూసుకున్నాను, ఒకటి అయితే యాక్సెప్టెడ్ ఉంది, రెండు అప్లై చేసినాను, ఒకటి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ చేసినారు. వ్యూ స్టేటస్లోకి వెళ్తే ఇక్కడ స్టేటస్ తెలుస్తుంది. వ్యూ స్టేటస్లోకి వెళ్తే మనం వచ్చేసి మన స్టేటస్ని అయితే చూసుకోవచ్చు అనమాట. అప్రూవ్ అయిందా లేదా, పార్ట్ నెంబర్ ఏంటి, డిస్టిక్ ఎమ్మెల్సీ కోడ్ డిస్టిక్ ఏంటి, హౌస్ నెంబరు, పార్ట్ నెంబరు, మన నేమ్ అన్నీ ఉంటాయి. అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఈఆర్ఓ అని ఉంటే మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి, పేరుతో సెర్చ్ చేసుకోండి, చూసుకోవచ్చు అనమాట స్టేటస్. థ్యాంక్ యూ అందరికీ.